రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి బాబాయిని అరెస్ట్ చేసి సెంచల్గూడ జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి సోదరిని 25 వరకు స్టే తెచ్చుకున్నా ఈరోజు ప్రతిరోజు ఎంక్వైరీకి పిలిచి కుటుంబాన్ని ఈరోజు అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఇష్యూ వివేకానంద రెడ్డి హత్య ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు ఇద్దరు మనుషులు కలిసిన దేశంలో ఏ ఒక్కరూ మాట్లాడకుండా మాట్లాడుతున్నది వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారు దీనిని డైవర్ట్ చేయడానికి నిన్న మళ్ళీ ఉత్తరాంధ్ర వెళ్ళి నేను వైజాగ్ లో కాపురం పెడతానని చెప్తున్నాడు వైజాగ్ లో కాకపోతే ఆకాశంలోనూ చంద్రమండలం మీద నువ్వు కాపురం పెట్టుకో కానీ అమరావతి రాజధానిని మార్చడం నీ తలము కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.